పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృశ్యశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ఆరోగ్య నష్టం, ధన నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తలు విడిపోవడాలు, ప్రేమికుల మధ్య గొడవలవ్వడం, ప్రేమికులు విడిపోవడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కాకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడటం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యల నుండి పరిష్కారం పొందటానికి గురుగారికి కాల్ చేయండి. గురుగారి ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అద్భుతమైన వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యంత్రం ద్వారా మీరు మీ భర్తని, భార్యని, ప్రేమించిన వారిని, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరినైనా పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వశీకరణ ప్రక్రియ ఎలా చేస్తామో తెలుసుకుందాం. ఈ వశీకరణ ప్రక్రియ చేస్తున్నప్పుడు మీరు చాలా నియమంగా ఉండాలి. ఇది కేవలం పూర్తి మనసుతో ప్రేమించిన వారికి, ప్రేమకు మాత్రమే ఈ యొక్క వశీకరణ యంత్రము పనిచేస్తుంది. ఇది చాలా గొప్ప వశీకరణ యంత్రము. దీన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యంత్రము ఎలా ఉందో అలానే ఉన్నది ఉన్నట్లు రాయాలి. రాసిన తర్వాత ఈ యంత్రాన్ని మీరు మీ పర్స్లో కానీ, లేదా మీరు మీ జేబులో, లేదా మీరు పడుకునేటప్పుడు మీ దిండు కింద ఎక్కడ పెట్టుకున్నా ఈ వశీకరణ యంత్రము పనిచేస్తుంది. అలాగే ఈ వశీకరణ వెనకాల, ఈ వశీకరణ యంత్రం యొక్క వెనకాల మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకున్నారో వారి పేరు రాయాలి. తర్వాత ఈ వశీకరణం యంత్రం పేరు రాసిన కింద ఓం వశ్య కురు కురు స్వహి అని ఈ మంత్రాన్ని కూడా రాయాలి. ఇలా రాస్తే మీకు మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు. ధన్యవాదములు.